హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి పాకిస్తాన్కి కూడా బుద్ధి చెప్పే సమయం రానే వచ్చింది ఎందుకంటే బజ్వా మొత్తానికి జనరల్ బజ్వా తాను జేలంకి వెళ్ళి బీటీ ఫోర్ ట్యాంకర్లను పూర్తిగా టెస్ట్ చేశారు సో బీటీ ఫోర్ ట్యాంకర్లను టెస్ట్ చేయడం వాటి మీద కూర్చొని మరి అక్కడి సైనికులకు భారత్కి వ్యతిరేకంగా పూర్తి ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా వాళ్లను బాగా బలిష్టంగా తయారు చేసే పనిలో పడ్డాడు బజ్వా సో అందరికీ ధైర్యం చెప్పాడు మీరందరూ కూడా సాహసోపేతంగా భారత్తో పోరాడాలి అన్నాడు మరోవైపు రావల్పిండిలో కూడా ఇదే జరిగింది సో ఓవరాల్గా పాకిస్తాన్ కూడా చైనా దారిలోనే నడుస్తోంది అయితే పాకిస్తాన్కు సహకరించే దేశం అంటే చైనా ఒక్కటే మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియాకు కూడా వెళ్ళి సహాయం కోసం అడుక్కునే పరిస్థితికి వచ్చాడు అయినా పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు ఇండియాకి పూర్తిగా విరుద్ధంగా పావులు కలుపుతోంది ఒకవైపు అంతరంగిక ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ పూర్తిగా పాడైపోయింది మరోవైపు అంతర్జాతీయంగా ఉన్న ఉగ్రవాదం కూడా పాకిస్తాన్కే చుట్టుకుంటుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చైనాతో అంట కాగుతూ మొత్తానికి భారత్ మీద కారాలు మిరియాలు నూరుతోంది రాబోయే రోజుల్లో అటు పీఓకేలో చైనా సైనికులను డిప్లాయ్ చేసుకుంటూ పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగి అటు చైనాతో చేతులు కలిపి అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నంలో భారత్ ఉంది సింగిల్గా పాకిస్తాన్ కనుక వస్తే తుక్కుతుక్కు చేస్తుంది భారత్ అందుకని మెల్లిగా చైనాతో పావులు కదుపుతూ రంగంలోకి దిగుతోంది నిజానికి పాకిస్తాన్కి అంత సీన్ లేదని ప్రతి పాకిస్తానీ వాళ్లకు తెలుసు కానీ అటు ఆర్మీ మాత్రం ఊరుకుంటుందా ప్రభుత్వాలనే శాసిస్తుంది పాకిస్తాన్లో అలాంటిది చైనాతో అంట కాగుతూ బిర్రవేయ ప్రయత్నం చేస్తోంది మీరు చెప్పండి పాకిస్తాన్కు ఈ సందర్భంలో ఎలాంటి బుద్ధి చెప్పాలి పీఓకేను లాక్కొని పాకిస్తాన్ని ఎడవకాలతో తంతే బాగుంటుందా లేకపోతే పాకిస్తాన్ దగ్గర నుంచి పీఓకే లాక్కోకుండా పాకిస్తాన్ ఏ దెబ్బ కొడితే దానికి రెండు దెబ్బలు వేసి పూర్తిగా పిఓకేను మన చేతిలో పెట్టేటట్టు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలా ఎలా హ్యాండిల్ చేయాలి పాకిస్తాన్ అని మీరు అనుకుంటున్నారు మీ మనసులోని భావాలను కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సార్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి